నగరం. రచన మ్యాక్సిమ్ గోర్కీ. తెలుగు అనువాదం కె కేశవరెడ్డి. 9వ అంకం, మదించిన వారి సంగీతం. చదువుతున్నవారు డాక్టర్ సమంతకమణి. లైంగిక ప్రవృత్తి చచ్చిపోయిన వారిలో సెక్స్ ఉద్రేకాలను రెచ్చగొట్టేందుకు కొన్ని సంగీత పరికరాల వ్యర్థ ప్రయత్నం. కొవ్వెక్కిన వారి సంగీతం. వారి కామోద్రేకాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశించబడిన నృత్యానికి అనువైన సంగీతం మదించిన వారి సంగీతం. శ్రమశక్తి సౌందర్యాన్ని గానం చేసే గ్రామీణ ప్రాంతపు సాంప్రదాయపు పాటలు మానవతను ప్రబోధించే వారి పాటల్లోని భావ మార్ధవం, సంగీత పరికరాలేమీ లేకుండా పాడుతున్నప్పటికీ హృదయాన్ని గిలిగింతలు పెట్టే పదాల పొందిక. రాత్రి ఇంత అందంగా ఆనందంగా ఉన్న కాలాన్ని అతి సామాన్యంగా రాత్రి అనడం పేలవంగా ఉంది. ఈ వెన్నెలను చూస్తుంటే సూర్యకాంతి చంద్రునిపై పడి ప్రతిఫలిస్తున్నట్టుగా లేదు. నిపుణతతో, శ్రమశక్తితో సౌభాగ్యవంతం చేయబడిన భూమి వెలుగులు వెదజల్లుతున్నట్లుంది. భూమి ఇంత సౌభాగ్యవంతం కావడానికి ఎంత శ్రమశక్తి, మానసిక శక్తి వెచ్చించబడిందో. విరపూసిన పూలతో, ఫలభారంతో వంగిన చెట్లతో భూమి నక్షత్రాలు పూసిన ఆకాశంలా ఉంది. పండగ జరుపుకొనడానికి భూమి అంతా కష్టజీవులచే అలంకరించబడినట్లుంది. రేపు ఉదయం ఆనందోత్సవాలు జరుపుకోవడానికి వారు ఈ రాత్రి విశ్రాంతి తీసుకుంటున్నారులా ఉంది. రాత్రి ప్రశాంతంగా ఉంది. ప్రముఖ కళాకారునిచే చిత్రించబడిన మనోజ్ఞమైన చిత్తరువులా ఉంది. జిలుగు వెండితో పోతపోసినట్లుంది. ఈ అందం, ప్రశాంతతల సమగ్రత ప్రపంచంలో అద్భుతాలను సృష్టించే మానవ శ్రమశక్తిపై ఆరాధనాభావాన్ని పెంచుతుంది. జంతువులను మచ్చిక చేసుకుని తన అదుపులోకి తెచ్చుకున్నట్లు మానవుని ఈ అమేయమైన శక్తి ధ్రువ ప్రాంతాలను పూర్తిగా అదుపులోకి తెచ్చుకొనగలుగుతుందనే విశ్వాసాన్ని పెంచుతుంది. మానవుడు అద్భుతాలను సృష్టిస్తూ ఇప్పటి కళలను రానున్న తరాల వాస్తవాలుగా మార్చే కృషిలో నిమగ్నమయ్యున్నాడు. రాత్రి ప్రశాంతత దైనందిన కార్యకలాపాలతో అలసిపోయిన మనసుకి విశ్రాంతినిస్తూ విశ్వ మానవ చరిత్రలో కొంగ్రొత్త అధ్యాయాలు సృష్టించే మానవ శక్తిపై కృంగొత్త గీతాన్ని హృదయమంతా గుసగుసలాడుతుంది. కానీ అంతలో నిశ్శబ్దమైన రాత్రి హృదయంపై సమ్మెట దెబ్బలు. 1, 2, 3, 10, 20 తేరుకున్న శుభ్రమైన నీటిలో బురద జిమ్మబడినట్లుంది. ఆటవిక అనాగరికమైన కేకలు, ఈలలు, గర్జనలు, కీచున అరిచిన శబ్దం, కొండపై నుండి రాతిగుండ్లు దొర్లుతున్న ధ్వని, గుర్రాల సకిలింతలు, పందుల గీపెట్టే శబ్దం, గాడిదల ఓండ్రలు, కప్పల బెకబెకలు కలగాపులగంగా ఉంది. ఈ గందరగోళం మానవేతరంగా ఉంది, కానీ మనుషులు సృష్టిస్తున్నదే. అమానుషం, అసహ్యకరం, పరమ పాశవికంగా ఉన్న ఈ గందరగోళం లైంగిక ప్రవృత్తి పూర్తిగా చచ్చిపోయిన వారిలో సెక్స్ ఉద్రేకాలను రెచ్చగొట్టేందుకు వారిచే చిందులు వీరంగం వేయించడానికి ఉద్దేశించబడిన కొన్ని సంగీత పరికరాల వ్యర్థ ప్రయత్నం. ఇది కొవ్వెక్కిన వారి సంగీతం. అభివృద్ధి చెందినవని చెప్పబడుతున్న దేశాలలో ఇతరుల శ్రమతో తెగ బలిసి కొవ్వెక్కిన వారు నగ్నంగా తొడలను, పిరుదులను, కాళ్ళు, చేతులను, ఇంకా ఇతర శరీర అవయవాలను అవి తమవి కావన్నట్లు విసిరి విసిరి వేస్తూ జుగుప్సాకరంగా పొరలాడుతూ తమ కామోద్రికాలను రెచ్చగొట్టుకోవడానికి ఉద్దేశించబడిన నృత్యానికి అనువైన సంగీతం ఇది. మానవుని కుక్క, నక్క, పందుల స్థాయికి దిగజార్చకుండా అతడి స్థాయిని సమున్నతంగా నిలబెడుతూ అనాదిగా వివిధ దేశాల కవులు వివిధ కాలాలలో తమ సృజనాత్మక శక్తిని వినియోగించి ప్రేమగానం చేశారు. మానవుని ప్రేమతత్వాన్ని కొనియాడుతూ వందల వేల గీతాలు గానం చేయబడ్డాయి. ప్రేమ స్త్రీ పురుషుల సృజనాత్మక శక్తులను పెంచింది. మనిషిలో సామాజిక దృక్పథాన్ని పెంచింది ప్రేమ. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించుకొనడంలో, సమాజ పురోగతిలో ఉదాత్త ప్రేమ ప్రముఖ స్థానం వహించింది. ఆకలి, ప్రేమ భూభ్రమణానికి కారణాలన్నాడు షిల్లర్. ప్రేమ సంస్కృతికి పునాది అయితే ఆకలి నాగరికతకు పునాది. కానీ పరాన్నభుక్కులు, మదించిన పశు ప్రవృత్తి గల హంతకులు ఈ ప్రపంచమంతా తమతోనే ఉందనుకుంటారు. శ్రామిక జనావళిని చైతన్యపరుస్తూ, వారికి సురభిల సౌరభాలను సమకూరుస్తూ వికసింపజేస్తున్న మృదులతరమైన పుష్పాలను
తమ కొవ్వెక్కిన పాదాలతో తొక్కివేయాలని చూస్తారు. స్త్రీని సహచరిగా, స్నేహితురాలిగా కొవ్వెక్కినవాడు చూడలేడు. కేవలం కాలక్షేపానికి అతడికి స్త్రీ కావాలి. స్త్రీ ద్వారా సంతానాన్ని కూడా అతడు కోరడు. అతడికి అత్యంత ప్రేమాస్పదంగా కనిపించేది అధికారం. అతడు పిల్లల్ని ప్రేమించలేడు. పిల్లలు అతడికి చిరాకు కలిగిస్తారు. ప్రేమలోని మధురిమను గ్రహించలేడు. ప్రేమ అతడిని క్షణికమైనదిగా కనిపిస్తుంది. అతడికి ప్రేమంటే కామమే. కామం ప్రకోపింపజేసుకోవడానికి నగ్నంగా చిందులు త్రొక్కడం అవసరమవుతుంది. అతడికి కామం కూడా సహజ ప్రవృత్తి కాదు, మానసిక వికారం. అందుకే మదంతో కొవ్వెక్కిన వారిలో పురుషుడు పురుషుని కామించడం, స్త్రీని స్త్రీని కామించడం లాంటి లక్షణాలు అంటువ్యాధిలా వ్యాపిస్తున్నాయి. మానవ విలువల పతనంలో అతిహీనమైన స్థితికి మారురూపాలే ఈ పరిణామాలు. ఇద్దరు వ్యక్తులు ఒకే భావాన్ని వ్యక్తం చేయడానికి ఒకే విధంగా అడుగులు వేస్తూ చేసే నృత్యం పరిణామం చెందుతూ వచ్చిన వికృత రూపం స్త్రీ పురుషులు అర్ధనగ్నంగా ఎగిరే కుప్పిగంతులు. సంస్కృతి నశించిపోతుందని, దీనికి కారణం శ్రామిక జనులని కొవ్వెక్కిన వారు కొమ్ముగాచేవారు అయిపోతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కొవ్వెక్కిన వారు సంస్కృతిని చిన్నాభిన్నం చేస్తున్నారని, కార్మిక వర్గం సంస్కృతిని సంరక్షిస్తూ సరైన పునాదులపై అభివృద్ధి చేస్తున్నదనే వాస్తవాన్ని వారు చూడలేరు. పగటి కాంతిని చూడలేని గుడ్లగూబలు, ఇసుకలో తలదూర్చే ఉష్ణప్రక్షులు, దెబ్బలు తిన్న గాడిద ఓండ్ర పెట్టినట్లు ఒకడు పొడవైన కొమ్ముబోరతో అరుస్తాడు. ధన్మని డ్రమ్ మోగుతుంది, సన్నా ఏడుస్తుంది, ఎలక్ట్రికల్ గిటార్ సకిలిస్తుంది, చెవులు చిల్లులు పడే లౌడ్ స్పీకర్ల రొద. రిపీట్. చెవులు చిల్లులు పడే లౌడ్ స్పీకర్ల రొద. బలసిన తొడల ఉణుకుడు, తేళ్లు కుట్టినట్టు చిందులు. వారి మ్యూజిక్ తారాస్థాయికి చేరుతుంది. ఉరుములు, పిడుగులు పడ్డ చప్పుడు, వందలాది ఇనుపరేకులు ఆకాశం నుండి భూమిపై పడుతున్నట్లు చెవులు చిల్లులు పడే ధ్వని. ఆ తర్వాత నిశ్శబ్దం. నిశ్శబ్దంతో వికావికలమైన మనసుకి స్వస్థత చేకూరింది. మనసులో అలలు అలలుగా ఆలోచనలు కదలాడాయి. వయోజనుల రాత్రి పాఠశాలలు, విద్యా సంస్కృతిపై వారి ఆసక్తి, శ్రమశక్తి సౌందర్యాన్ని గానం చేసే గ్రామీణ ప్రాంతపు సాంప్రదాయపు పాటలు, మానవతను ప్రబోధించే వారి పాటల్లోని భావమార్ధవం. రిపీట్. భావమార్ధవం. సంగీత పరికరాలేమీ లేకుండా పాడుతున్నప్పటికీ హృదయాన్ని గిలిగింతలు పెట్టే పదాల పొందిక. ఏది సంస్కృతి? ఎవరు నిర్మిస్తున్నారు? ఏది నిర్మాణం? ఏది విధ్వంసం?